నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15 అండ్ వర్డ్స్ 11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వారు ఎవరు? దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభువా, నీ వంటి వారు ఎవరు అని. దేవుని వంటి వారు ఎవరు లే. దేర్ ఇస్ నన్ లైక్ అవర్ గాడ్. There is none like our Jesus. Mana prabhu asamanudu. Ayanato polchadagina vaaru ee bhoomi meeda evaru leru. Ayana unnatudu. Ikkada nirgamakandam 15va adhyayam anedi oka jayotsava kirtana. Devuni stutistu ayana aaradhistu Israelu prajalu vaari jeevithalo jarigina oka adbhutanni smarinchukuntu devuni stutistu paadina oka adbhutamaina kirtana. Davidjanana Moshe ee paata paadutunnadu. ఇస్రాయేలీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం మీరు ఆ ప్రీవియస్ చాప్టర్ మీరు చదివితే, గాడ్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ ద హిస్టరీ. మానవ చరిత్రలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభువు చేశాడు. వాట్ వాజ్ దాట్? ఏంటది అంటే, ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలుగా చేశాడు. గాడ్ డివైడెడ్ ద రెడ్ సీ అండ్ గాడ్ మేడ్ ఎ వే ఫర్ హిస్ పీపుల్. ఒక్క రాత్రిలో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రంలో నుండి ఆరిన నేల మీద నడుచుకుంటూ సముద్రం దాటేశారు. ఇన్క్రెడిబుల్ మిరకల్, అసాధారణమైన అద్భుతం, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతం ఇస్రాయేలు జీవితంలో దేవుడు చేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుడు ఏదైనా అనుకుంటే అది చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన్ని ఆపగలిగేవారు కూడా ఎవరు లేరు. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్ గాడ్. ఆయన స్వయంభవుడు. ఆయన సర్వశక్తి గలవాడు. వర్ ఎవర్ హీ వాంట్స్ టు డూ హీ కెన్ డూ. ఆయన్ను నిలువరించగలిగేవారు ఎవరు లేరు. దేవుడు అసాధారణ కార్యాలు తన బిడ్డల జీవితంలో దేవుడు జరిగిస్తాడు. సో ఎక్సోడస్ చాప్టర్ 14 దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, మహిమాన్వితమైన కార్యాలను మనందరికీ తెలియజేస్తున్న అధ్యాయం. ఆ అధ్యాయం చదివిన ప్రతిసారి నాకు గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే, తన ప్రజల పట్ల దేవునికి ఉన్న నిబద్ధత, తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఆ తీర్మానం, తన ప్రజలను రక్షించాలని నడిపించాలని దేవునికి ఉన్న పట్టుదల ఎంత గొప్పదో అధ్యయనం చదవడం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. బైబిల్లో ఎప్పుడైనా మీరు ఒక మిరకల్ రాయబడింది అంటే, ఒక అద్భుతం రాయబడింది అంటే, ఆ తర్వాత ఒక అసాధారణమైన కార్యము బైబిల్లో మనం చూస్తాం. అంటే సహజ సిద్ధంగా మానవుడు ఆలోచన చేసే విధానము, దేవుడు చేసే అద్భుతానికి ఉన్న ఆ కాంట్రాస్ట్ అనేది బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు సింహపు బోన్లో వేయబడినప్పుడు కొంతమంది అనుకోవచ్చు, సింహాలకు పెద్దగా ఆకలి లేదేమో, లేకపోతే సింహాలు గుడ్డువేమో, ఆయన పడినప్పటికీ చూడలేదేమో అని అనుకోవచ్చు కొంతమంది. కానీ దానియేలు బయటకు తీసిన తర్వాత ఆయన్ని వేసిన వాళ్ళు లోపలేసేస్తే కనీసం వాళ్ళ నేలను కూడా తాకలేదు. సింహాలు ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని క్యాచ్ చేసి మూలకు లాక్కెళ్ళిపోయినాయి, శుభ్రంగా తినేసినాయి. అంటే సింహాలకు ఆకలి లేక కాదు, లేకపోతే వాటి కళ్ళు గుడ్డువేయి కాదు, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మౌనంగా ఉండమని దానియేలు ఉన్నంతసేపు మౌనంగా ఉన్నాయి. అంటే ఆ సింహాల్లో ఆకలి లేక కాదు, రోషం లేక కాదు, శక్తి లేక కాదు, లేకపోతే మరొకటి లేక కాదు, దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయనకు మిరకలు అలా జరిగింది. మీరు ఎక్కడైనా చూడండి, షడ్రక్ మేషక్ అభిజ్ఞగోల్ని అగ్నిలో వేసిన తర్వాత వాళ్ళు కాలిపోలేదు, దేవుడు వారితో ఉన్నాడు. వారిని బయటికి తీసిన తర్వాత వారిని వేసిన వాళ్ళు అగ్ని జ్వాలకు ఏమైపోయారట? బలి అయిపోయారు. అంటే ఆ మాట చిన్నదేమో అని అనుకోవడానికి లేదు. అంటే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడు చేసే అద్భుతానికి, మానవుని యొక్క ఆలోచన విధానానికి, సహజ సిద్ధంగా జరిగే కార్యాలన్నిటికీ చాలా వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంది. సిన్స్ అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్, హీ డస్ వండర్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ పీపుల్. తన ప్రజల జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. వండర్స్ అనే మాట, అమేజింగ్ థింగ్స్ అనే మాట, మార్వలస్ థింగ్స్ అనే మాట, లేదా మిరకల్ అనే మాట, ఇవన్నీ కూడా హిబ్రూ భాషలో పీలే అనే పదం వాడారు. పీలే అనే పదం హిబ్రూలో, దాని అర్థం ఏంటంటే ఎ మిరకల్, మానవ ఊహకు మించినది, మానవుని యొక్క స్థాయికి మించినది, మానవుని యొక్క అంచనాలకు మించినది, మానవ యొక్క ఎక్స్పెక్టేషన్కి మించిన కార్యాన్ని మిరకల్ అంటారు. సర్వసాధారణంగా రోజు జరిగే కార్యాలని మిరకల్స్ అని మనం పిలవం.
మిరకల్ అంటే అర్థం ఏంటంటే ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ ఈవెంట్, సహజ సిద్ధంగా కాకుండా సహజత్వానికి అతీతంగా జరిగే దాన్ని మిరకల్ అంటాం. దేవుడు అలాంటి మిరకల్ చేయడంలో ఆయన ఎప్పుడూ కూడా సంసిద్ధుడే. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా, ఆయన్ను ప్రకటించే దైవజనుడిగా, ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్. నేను ఖచ్చితంగా అద్భుతాలు ఎందు విశ్వాసం ఉంచుతాను. నా దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయవాడే, ఆశ్చర్యకరాలు జరిగించేవాడే. మన జీవితాల్లో ఆయన్ను ఆశ్రయించిన ప్రతిసారి దేవుడు చిన్నదో పెద్దదో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకోసం అంటే తన నామమునకు మహిమ కలుగునట్లుగా, తన ఉద్దేశాలు బలపరచబడినట్లుగా, తన రాజ్యము విస్తరించబడినట్లుగా దేవుడు తన ప్రజల జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఒక్కసారి యూనివర్స్ని మీరు ఆలోచించేయండి. ఇమాజిన్ దిస్ వాస్ట్ యూనివర్స్. అద్భుతమైన ఈ విశ్వాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిరోజు ఎన్నో మిరకల్స్ అండ్ వండర్స్ ఈ యూనివర్స్లో జరుగుతూనే ఉంటాయి. దేవుడు అసాధారణమైన రీతిలో ఈ ప్రపంచాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా తన మహత్తైన మాట ద్వారా ఆయన నిర్వహిస్తున్నాడు. మనం నివసిస్తున్న భూమి ఇంత పెద్ద భూమి, సుమారుగా 284 దేశాలుగా విభజించుకున్నాం ఈ భూమిని. ఇంత పెద్ద భూమి శరవేగంతో తిరుగుతుంది అంటే అసలు అంత శక్తి ఎవరిస్తా ఉన్నారు? మనం ఒక బాల్ని తిప్పాలి అంటే, ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయాలంటే ఒకంత ఫోర్స్ దానికి ఇవ్వాలి, దానికి శక్తి అనేది ఉండాలి. అది ఎక్స్టర్నల్ ఫోర్స్ దానికి ఇవ్వబడుతూ ఉండాలి. కానీ ఇమాజిన్, మనం నివసిస్తున్న ఇంత పెద్ద భూమి చాలా వేగంతో తిరుగుతుంది కాబట్టి, గంటకు 1100 మైళ్ళ వేగంతో ఈ భూమి తిరుగుతుంది కాబట్టి పగలు రాత్రులు అనేవి ఏర్పడుతున్నాయి. అమేజింగ్ థింగ్స్ గాడ్ ఈస్ డూయింగ్ ఎవ్రీ డే. సృష్టి ఆది మొదలుకున్న ఇంతవరకు కూడా ఈ భూమి దేవుడు నియమించిన నిర్దిష్టమైన ఆ కక్షలో, నిర్దిష్టమైన వేగంలో తిరుగుతూనే ఉంది. మనం ఏనాడు కూడా భూమి దగ్గరికి వెళ్ళి భూమి తిరుగుని మనం అనలా. గాడ్ హెస్ డిజైన్డ్ ఇట్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపనింగ్. దేవుడు డిజైన్ చేశాడు, అది జరుగుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు, నాయన నువ్వు పూజ్యుడువు, నీ వంటి వారు లేరు, నీవు అద్భుతములు చేయువాడువు అనే మాటను మనం చూస్తున్నాం. వినకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.